కార్పొరేషన్ పాలక మండలి మరి కాసేపట్లో కొలువుదీరనుంది. కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి చెప్పండి, మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం అనంతరం జరగనున్న మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిద్ధు, మరికొద్ది సేపట్లో ఏదైతే ఒక గ్రేటర్ మహా గ్రేటర్గా అవతరించిన తర్వాత 9 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాలక మండలి మరికొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం జీవీఎంసీ ప్రస్తుతం ఈ యొక్క వైఎస్ఆర్ కార్పొరేట్ అభ్యర్థులంతా కూడా వైఎస్ఆర్ పార్క్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్రగా యొక్క జీవీఎంసీ కౌన్సిల్ హాల్కి రాబోతున్నారు. ఒక్కొక్కరుగా ఏదైతే జీవీఎంసీకి ఎన్నికైనటువంటి కౌన్సిల్ సభ్యులంతా కూడా టీడీపీ ఇటు బీజేపీ సిపిఎం సిపిఐకి సంబంధించినటువంటి సభ్యులంతా కూడా పాదయాత్రగా ఈ యొక్క కౌన్సిల్ హార్కు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రత్యేకించి ఏదైతే 9 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గ్రేటర్గా అవతరించిన తర్వాత తొలిసారిగా ఈ యొక్క కౌన్సిల్ సమావేశం ఈరోజు జరగబోతోంది. మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉన్నటువంటి యొక్క గ్రేటర్ విశాఖ కార్పొరేషన్లో ప్రమాణ స్వీకారానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఏదైతే జీవీఎంసీలోకి జీవీఎంసీ గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లకు ఎన్నికైనటువంటి కార్పొరేటర్లు అంతా కూడా పాదయాత్ర చేసుకుంటూ ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లో వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఇటు ఎంపీలు అంతా కూడా ఏది ఎక్స్ అఫీషియో హోదాలు వీరంతా కూడా కార్పొరేషన్కి సంబంధించి ప్రమాణ స్వీకారానికి రాబోతున్నారు. ప్రస్తుతం ఈ యొక్క గ్రేటర్ విశాఖ కార్పొరేషన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉన్నటువంటి గ్రేటర్ విశాఖ కార్పొరేషన్లో మరికొద్ది సేపట్లో ఈ యొక్క కౌన్సిల్ హాల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి వారంతా కూడా పాదయాత్రగా ఇక్కడ చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం గ్రేటర్ కార్పొరేషన్ హాల్లోకి వెళ్తున్నటువంటి కార్పొరేటర్లు ఎంపీ విజయసాయిరెడ్డి గారు ఇటు ఎమ్మెల్యేలు ఇటు కార్పొరేటర్లు అంతా కూడా ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ కౌన్సిల్ హాల్ వద్ద సభా ప్రాంగణానికి లోపలికి వెళ్తున్నటువంటి ఎంపీలు చూడొచ్చు. మన విజయసాయి ఎంపీ విజయసాయిరెడ్డి గారు అంతా కూడా వెనక పాదయాత్రగా వారంతా కూడా వస్తూ ఉన్నారు. ఇటు టీడీపీ సంబంధించినటువంటి 30 మంది సభ్యులు కూడా పాదయాత్రగా వీరంతా కూడా లోపలికి వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లో వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి సభ్యులంతా కూడా ఇక్కడికి వారంతా కూడా రాబోతూ ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క గ్రేటర్ కౌన్సిల్లో ప్రత్యేకించి మొత్తం 98 మంది సభ్యులున్నారు. వీరంతా కూడా ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రత్యేకించి ఈ యొక్క 98 మంది కార్పొరేటర్లకు సంబంధించి మరికొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం జరగబోతోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి ఎన్నికైనటువంటి కార్పొరేటర్లంతా కూడా పాదయాత్రగా ఇటు కౌన్సిల్ హాల్కు రాబోతూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో వీరంతా కూడా ప్రమాణ స్వీకారం జరగబోతోంది. ప్రత్యేకంగా గ్రేటర్ కౌన్సిల్ హాల్లో యొక్క ఎక్స్ అఫీషియో సభ్యులు ఇటు ఎమ్మెల్యేలు ఇటు ఎంపీలు ఇటు కార్పొరేటర్లందరినీ కూడా లోపల తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున ఏదైతే వైఎస్ఆర్ పార్క్ వద్ద వైఎస్ మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలు వేసిన అనంతరం వారంతా కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క కార్పొరేటర్లు ఎంపీ విజయసాయిరెడ్డి గారి నేతృత్వంలో వీరంతా కూడా పాదయాత్రగా నడుచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఎంపీ విజయసాయిరెడ్డి గారి నేతృత్వంలో కార్పొరేటర్లంతా కూడా లోపలికి వెళ్తున్నారు. ప్రస్తుతం యొక్క మరికొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో వీరంతా కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 11 గంటలకు మొత్తం మేయర్ ఎన్నిక అనేది జరగబోతుంది. మొత్తం 98 మంది కార్పొరేటర్ ఉన్నటువంటి యొక్క దాంట్లో మొత్తం 58 మంది వైఎస్ఆర్సీపీ నుంచి అభ్యర్థులు ఎన్నికయ్యారు. మొత్తం వీరిలో 4 స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు, 30 మంది టీడీపీ వాళ్ళు ఉన్నారు. మొత్తం ఎన్నికైనటువంటి మేయర్కి సంబంధించి అధికారికంగా ఇంకా ప్రకటన చేయలేదు. సీల్డ్ కవర్లోనే వారందరికి సంబంధించినటువంటి సమాచారం ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి అభిమానులు కార్పొరేటర్లు వీరంతా కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. సిద్ధు, ఓకే మూర్తి.